नमस्ते वेलकम टू हिट टीवी केसीआर को केटीआर को कोमट्रेड्डी राजगोपाल रेड्डी सवाल तेलंगाना सीएम केसीआर दम्मुंटे तनपै मुनुगोडलो पोटी चेयालनी बीजेपी अभ्यर्थी कोमट्रेड्डी राजगोपाल रेड्डी सवाल विसरारु लेदंटे केटीआर पोटी की वच्चिना तानु सिद्धमैनानि वेल्लडिंचारु तेलंगाणलो केसीआर अनेक प्राजेक्टुल पेरुतो लक्षल कोट्ल रूपायलु दोचुकुन्नारनि आरोपिंचारु मिम्मल्नि असलु वदिलै प्रसक्ते लेदनि स्पष्टं चेशारु మునుగోడులో కేసీఆర్ దొంగ దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఇక యాదాద్రి నరసింహస్వామి గుడిలో తడిసిన బట్టలతో ప్రమాణం చేసేందుకు రెడీనా అంటూ ప్రశ్నించారు. ఈసారి పోటీ కేసీఆర్ అహంకారానికి మునుగోడు ప్రజలకేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ చేసిన తప్పులకు వదిలేదే లేదని జైలుకు పంపిస్తామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి అలాగే మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ కదం చుక్ గారికి మా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు సీటింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు అశేష ప్రజానీకం మునుగోడు నుంచి తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన బీజేపీ పార్టీ నాయకులకు మునుగోడు నుంచి వచ్చిన ప్రతి తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లె మీ అందరూ కూడా ఈరోజు మీడియా సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నామినేషన్లో కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజానీకం అంతా ఒక్కతాటి మీదకి వచ్చి మీ అందరినీ కేవలం ఒకటే ఒక అభ్యర్థన చేస్తున్నా. ఒక వ్యక్తి సంవత్సరాల కాలం ముందు తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చిందంటే ఇంత బలమైన కారణం ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పరిపాలన చేసుకుంటూ కుటుంబ దోపిడీ చేసుకుంటూ వివక్ష చూపుతున్న ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిన ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ఉప ఎన్నిక వచ్చింది. ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక రాచరిక పాలనలాగా చేసుకుంటూ పోతున్న ఈ ముఖ్యమంత్రి కనువిప్పు కలగాలంటే ఈ తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలని చెప్పి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం అభివృద్ధి అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కే పరిమితం చేసి మన ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఈరోజు కరుణ్ చుక్ గారు సునీల్ బన్సల్ గారికి వచ్చింది. ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు. సంక్షేమ పథకాల పేరు చెప్పి ఎన్నికలు వచ్చి ఉప ఎన్నికలు వస్తేనే అకౌంట్లలో పైసలు వేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోవడం, అభివృద్ధి అనేది పట్టించుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితమై ప్రగతి భవన్కే పరిమితమై కనీసం ప్రజాప్రతినిధులని ప్రజల్ని కష్టసుఖాల్లో తెలుసుకోకుండా ఈరోజు నియంతలాగా పరిపాలిస్తున్న ఈ కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ సమాజం కూడా మలి ఉద్యమం లాంటి మునుగోడు ఉప ఎన్నికల్లో మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా పాల్గొనాలని చెప్పి మీ అందరిని కూడా చేతులు జోడిస్తున్నా. ఈ ఒక వ్యక్తి కోసం పదవి కోసం వచ్చిన ఎన్నిక కాదు, మొత్తం భారతదేశం ఈరోజు మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారో అని చూస్తుండ్రు. ఇటువంటి తరుణంలో మీరందరూ కూడా ఈరోజు ప్రపంచం అంతా మోడీ గారి నాయకత్వం వైపు భారతదేశ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ దేశ భద్రత దేశ సమైక్యత దేశ అభివృద్ధి ఈరోజు బీజేపీగా మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మునుగోడు బిడ్డలందరూ మునుగోడు ఓటర్ మహాశైలందరూ చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఇది నా కోసం కాదు, నా రాజీనామా మిమ్మల్ని అవమానించినందుకు మీ ఆత్మ గౌరవం దెబ్బతినేలాగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తనకు నిరసనగా నేను రాజీనామా చేసి పదవి త్యాగం చేసి మీ బిడ్డగా మీ ప్రాంత బిడ్డగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే కొందరు వ్యక్తులు అధికారం అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరూరికి వేల కోట్లు దోచుకున్న డబ్బుతోటి ప్రలోభాలు పెట్టి రాజకీయాల్లో అధికారం అడ్డం పెట్టుకొని ఈ ఉప ఎన్నికలో మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధర్మ యుద్ధంలో ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు తెలంగాణ తలరాత మార్చేందుకు వచ్చిన ఎన్నిక. ఎటువంటి ఉద్యమంలో ఎటువంటి ఎన్నికలో మీరందరూ ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఈ కుటుంబం నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నియుక్తి కలగాలంటే ఈ ధర్మ యుద్ధంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఉండాలని చెప్పేసి కూడా
మీ అందర్ని కూడా నేను అభ్యర్థిస్తున్నా।